తండ్రి మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నమును మాత నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వాడు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశింపని ప్రతి కీళ్ళ నుండి రక్షించండి. ఆమెన్. దేవరెవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ, వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వారు మీరే. మీ గర్భబలమునందు యేసు ఆశీర్వారాధునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరునకు మాత, పాపాత్మలై ఉండు మా కొరకు ఇప్పుడును మా మన్నాసం నుండి ప్రార్థించండి. ఆమెన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ, వందనము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలు ఆశీర్వారు వారు మీరే. మీ గర్భబలమునందు యేసు ఆశీర్వారాధునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరునకు మాత, పాపాత్మలై ఉండు మా కొరకు ఇప్పుడును మా మన్నాసం నుండి ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ధన్యవాద్ కి సాత్ స్తుతి గాఉంగా, धन्यवाद के साथ स्तुति गाऊंगा, यीशु मेरे खुदा. उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. के साथ स्तुति गाऊंगा, यीशु मेरे खुदा. उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति से बढ़ के दिया अपनी दया से तूने मुझे. योग्यता से बढ़ के दिया हे अपनी दया से तूने मुझे. मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु में. मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु में. धन्यवाद के साथ स्तुति गाऊंगा, यीशु मेरे खुदा. उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. योग्यता से बढ़ के अपनी दया से तूने मुझे. मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु में. योग्यता से बढ़ के दिया से बढ़ के दिया अपनी दया से तूने मुझे. मांगने से ज्यादा मिला मुझे.
आबारी हूँ प्रभु में, धन्यवाद की साथ स्तुति गाऊंगा यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार, कोटी कोटी स्तुति మతయ సువార్త 25వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం ప్రియ బిడ్డలారా. ఇక్కడ దేవుడు మనతో ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మాట్లాడవలసిన మాట ఏమిటంటే, పరలోక రాజ్యము ఇట్లు ఉండెను. 25వ అధ్యాయం వచనంలో 1-10 వరకే మనం ఈ దినమున ధ్యానిస్తాం. పరలోక రాజ్యము ఇట్లు ఉండును, 10 కన్యలు తమ కాగడాలతో పెళ్లి కుమారునికి స్వాగతం మీయ ఎదురుదిరి. అందు 5 వివేకవంతులు, మరి 5 అవివేకవంతులు. ఆ వివేకవంతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకతలు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయేది. పెళ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికి పాటలు పడుతూ నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనిది ఎదురు వెళ్ళుడు అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవంతులు వివేకవంతులతో మా కాగడాలు కూడగట్టిచున్నవి, మీ నూనెలో కొంత మా కీయుడి అని కోరిది. అందుకు ఆ వివేకులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిది. వారు కొనుటకు పోయిది. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగానున్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి, ఆపై తలుపు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిది. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. కనుక మేలుతో ఉండుడు, ఏలైనా ఆ దినమును ఆ గడియను మీరు ఎరుగరు. ప్రియ బిడ్డలారా, 25వ అధ్యాయము 1 నుండి 13 వచనం చూసినట్టయితే, 10 కన్యలు, అందులో 5 తెలివి కలవారు, 5 తెలివి లేనివారు. అవివేకులు అవివేకులు అంటే తెలివైన వారు, తెలివి లేని వారు కాగడాలను పట్టుకొని వారు వెళుతున్నారు. తెలివిగల వాడు ఏం చేశాడు, ఈ కాగడాన్ని ముట్టియాలంటే దీనికి నూనె అవసరమని వాళ్ళు నూనెతో తయారు చేసుకొని, నూనెను తీసుకొని కాగడాలతో వాళ్ళు 5 లోపట వెళ్ళారు, 10 వెళ్ళారు. అందులో ఈ 5 వివేకవంతులు అవివేకవంతులు ఏం చేశారంటే కాగడకు నూనెను తీసుకొని పోలేదు. ప్రియబిడ్డలారా, వాళ్ళు నూనెను తీసుకొని వెళ్లకుండా అలాగే కాగడను పట్టుకొని వెళ్ళారు.
ఆ కాలములో ఎలక్ట్రిసిటీ లేదు. ఆ కాగడాలే వాళ్ళకు వెలుతురు ఇవ్వాలని ఆ కాగడను తలపై పెట్టుకొని వెళుతూ వెళ్ళేవారు, తువ్వను చూస్తూ వెళ్ళేవారు. ప్రియ బిడ్డలారా, 5 మంది తెలివి కలవారు, వాళ్ళు 5 మంది నూనెతో సహా వెళ్ళారు. 5 మంది ఎవరైతే తెలివి లేని వారు ఉన్నారో వాళ్ళు ఆ 5 మంది కూడా తీసుకొని నూనె తీసుకొని పోలేదు. పెళ్ళి కుమారుడు వచ్చే సమయం అయ్యింది. ఈ 5 మందిని అడుగుతున్నారు, అయ్యా మాతో నూనె అప్పునివ్వు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నేను నీకు నూనె ఇస్తే నీకు సరిపోదు నాకు సరిపోదు, అందుకే మీరు వెళ్ళి దుకాణంలోనికి వెళ్ళి అక్కడ నుంచి కొనుక్కొని రండి నూనెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియబిడ్డలారా, మనము ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, ఒక పెళ్లికి వెళుతున్నప్పుడు ముస్తాబవుతాము. ఈ కాలంలో ముస్తాబ్ అనేది సర్వసాధారణము. ఆ కాలంలో ముస్తాబ్ అంటే మంచి పట్టు చీర, మంచి వస్త్రములు కట్టుకొని వెళ్ళేవారు. ఈ దినములలో జీన్స్ వేసుకొని వెళ్తారు పెళ్ళిలో. పెళ్ళి యొక్క అందమే పోతుంది, అటువంటి బట్టలు వేస్తారు. అవివేకులాళ్ళు, తెలివి కలవారు ఏం చేస్తారు, మంచి పట్టు చీరని కట్టుకొని పెళ్ళిలో ప్రవేశిస్తారు. ప్రియబిడ్డలారా, అవివేకులు వేకులంటే అదే. ప్రియబిడ్డలారా, అర్ధరాత్రి సమయమున ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చిచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అని కేక వినబడేను. చూడండి, ఆ కాలంలో కూడా పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినిపించింది. విన్ను పించుచున్ నది కేకనాకు వత కేకనాకు హృదయారంగములో నేను కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. అలనాడు ఆ తెలివి ఉన్న వాళ్లకు కేక వినిపించింది. ఇదిగో పెళ్లి కుమారుడు, ప్రభు అయిన దేవుడు, దేవాది దేవుడు తరలి వస్తున్నాడని ఒక కేకను విని ఆ కాగడాల్లో నూనె ఉన్నవారు ముట్టించి వెలుతురులో ఆయనకు ఎదురు వెళుతున్నారు. ప్రియబిడ్డలారా, అవివేకులు ఎక్కడో దూరం నుండి నూనె కొనడానికి వెళ్ళారు, వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. పెళ్లి కుమారుడు ప్రవేశించిన వెంటనే తలుపులు మూయబడ్డాయి. వీళ్ళు దుకాణానికి వెళ్ళి నూనె తీసుకొని వచ్చే వరకు కూడా వాళ్ళు తలుపు తడుతున్నారు, అయ్యా తలుపు తెరువునైనా, మీ యొక్క సమయం అయిపోయింది, నేను తలుపు తీయబడను, తలుపు తీయబడను అని బిడ్డలు అంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే 14వ వచనం నుండి ఒకడు దూరదేశమునకు ప్రయాణమై పోవచ్చు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాను, వారి వారి స్వార్థమును బట్టి ఒకనికి 500,000 వరిహాలను, మరి ఒకనికి 200,000 వరిహాలను, ఇంకొకనికి 1,00,000 వరిహాలను ఇచ్చి వెళ్ళాను. 500,000 వరిహాలు పొందిన వాడు వెంటనే వెళ్ళి వ్యాపారమును చేసి మరీ 500,000 సంపాదించాను. అట్లు 200,000 పరిహాలు పొందిన వాడు మరి 200,000 సంపాదించి కానీ సంపాదించు పొందిన వాడు మరి 200,000 సంపాదించాను. కానీ 1,00,000 పరిహారములను పొందిన వాడు వెళ్ళి నేలను త్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచాను.
చూడండి, ఒక ముగ్గురు ఉన్నారు, ఒక దూరదేశం ప్రయాణం పోవుచున్నవాడు సేవకులకు పిలిచి అయా నీకు 5 లక్షలు, ఇంకొక వానికి 2 లక్షలు, ఇంకొక వానికి 1 లక్ష రూపాయలు అలా ఇచ్చి వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, డబ్బులు తీసుకొని దాన్ని వ్యాపారం చేసి, 5 లక్షల వాడు వ్యాపారం చేసి మరి ఒక 5 లక్షలు కూడబెట్టాడు. 2 లక్షలు తీసుకున్న వాడు కూడా, వాడు 2 లక్షల రూపాయలు వ్యాపారం చేసి ఉంచాడు. కానీ 1 లక్ష తీసుకున్నవాడు ఏం చేశాడు, గోతిని తవ్వి ఆ 1 లక్ష అందులో ఉంచి గోతిని మూసివేశాడు. ప్రియబిడ్డలారా చూడండి, తెలివి కలవాడు, అతి తెలివి లేనివాడు ఎలా ఉన్నారో. వీడికి 1 లక్ష ఇచ్చారు, సంపాదించు, వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మరొక 1 లక్షని సంపాదించమని దేవుడిచ్చాడు. కానీ వాడు అవివేకుడు కాబట్టి గోతిని తవ్వి గోతిలో ఉంచాడు. వివేకవంతులు, తెలివైన వాళ్ళు ఏం చేశారు, 5 లక్షలకు 5 లక్షల వ్యాపారం చేసి సంపాదించారు. 2 లక్షల వాడు 2 లక్షలు సంపాదించారు. కానీ మూడోవాడు ఆ 1 లక్షకు అలాగే ఉంచాడు. చాలా కాలము గడిచిన తర్వాత ఆ సేవకుల యజమానుడు తిరిగి వచ్చెను. చూడండి, చాలా కాలం తర్వాత ఆ యజమానుడు తిరిగి వస్తున్నాడు. వారితో లెక్కలు సరిచూచుకొన ఆరంభించాను. 5 లక్షల వరిహాలు పొందిన సేవకుడు మరీ 5 లక్షల వరిహాలను తెచ్చి, స్వామి తమరన్ నాటి 5 లక్షలు వరిహాలను ఇచ్చి తిరి, ఇదిగో మరో 5 లక్షలు సంపాదించి తిని అనేను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శుద్ధి వహించితివి, కనుక అనేక విషయములోనూ నీకు అప్పగింతును, నీ యజమానిని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనేను. 2 లక్షల వరిహాలను పొందిన వాడు వచ్చి, స్వామి మీరు 2 లక్షలు వరిహాలు ఇచ్చి తిరి కదా, ఇదిగో మరో 2 లక్షలు సంపాదించి తిని అనేను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము అనేను. పిదప 1 లక్ష వరాలను పొందిన వాడు వచ్చి, అయా నీవు కఠినుడవు అని నేను ఎరుగదను, నీవు నాటని చోట కొరువడు, విత్తనములను చల్లించుట పంట కూర్చుకునవాడువు, కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరయములు భూమిలో దాచి తిని, ఇదిగో నీ ధనము, నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఒరే దుష్ట సేవక, సోమిరి, నేను నాటిన చోట పంట కోయువాడునని, విత్తనములు చల్లిన చోట పంట కూర్చుకున్న వాడనని నీవు ఎరగదవు కదా, అట్లయినా నా ధనము వడ్డీకిచ్చిన 100 ఉండివలసినది, నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సహా సొమ్ము పుచ్చుతూను ఉందును కాదా అని పలికి సేవతులతో ఆ 1 లక్ష వరయంలో విని నుండి తీసివేసి 10 లక్షల వరిహాములు కలువ వానికి ఇయుడు, ఉన్న ప్రతి వానికి ఇంకను ఇవ్వబడును, అప్పుడు అతనిని సమృద్ధిగా కలుగును, లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజక అడుగు సేవకుని వెలుపలి చీకటిలోనికే త్రోసివేయుడు. అచ్చట జన్లు ఏడ్చు పండ్లు కొరుకుకుందురు అని
పలికెను. చూడండి ప్రియ బిడ్డలారా, ఆ ముగ్గురికి ఏదైతే డబ్బు ఇచ్చాడో దేవుడు, అతడు దాన్ని రెట్టింపుద చేశాడు. 5 లక్షల్ని మళ్ళీ 5 లక్షల వ్యాపారంలో పెట్టి తీశాడు. కానీ చివరి వాడు 1 లక్షని తొవ్వి ఆ మట్టి గోతిలో ఉన్న 1 లక్షని తీసి ఇచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అవివేకుడవు, నీవు 1 లక్షని 2 లక్షలుగా చేయాలి, చీకట్లో తోసివేయి అని దేవుడు అతనిని తోసివేస్తున్నాడు. ప్రియ బిడ్డలారా చూడండి, దేవుడిచ్చాడు ఎందుకు? దాన్ని రెట్టింపుగా మార్చడానికి, దాన్ని 2 రెట్లుగా చేయడానికి. మీరేం చేశారు? ఆయన ఇచ్చిందే దాచిపెట్టారు. దాచిపెట్టడంలో కాదు, మీ యొక్క దాచిపెట్టడంలో ఏమి ప్రయోజనం లేదు. మీరు రెట్టింపుగా చేసి మీ కుటుంబాన్ని, మీ సేవకుడు, సేవకురాలు, సేవకుడు ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో వాళ్లకు మీరు నిశ్చయముగా ఇచ్చి వాళ్ళని అవసరతలను తీర్చేవాడే నిజమైన దేవుడని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన మనిషి కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు, తన మహిమానిత్వ సింహాసనంపై ఆసీనుడప్పుడు, సకల జాతుల వారు ఆయనను సముఖముక చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరు పరిచినట్లు ఆయన వారిని వేరుపరచను. ఆయన గొర్రెలను తన కుడి పక్కన, మేకలను తన ఎడమ పక్కన నిలుపును. దేవుడు చూడండి ఎంత మహా నిత్యము తన మహిమ నిత్య సింహాసనంపై ఆసీనుడగు. అప్పుడు సకల జాతుల వారు అయిన సమూహమునకు చేర్చబడుదురు. గొర్రెలు మేకలు గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన తుడి పక్కన, మేకలను తమ ఎడమ పక్కన నిలిపేను. చూడండి తుది తీర్పు ఎలా ఉంటుంది ప్రభుది. మనిషి కుమారుడు సింహాసనంపై, తన సింహాసనంపై ఆసీనుడవైన దేవా సకల జాతుల వారకు సముఖముకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను ఎలా విడదీశాడో చూడండి. దేవునికి దగ్గరగా ఉన్నవాణ్ణి అప్పుడు సింహాసన ఆసీనుడవై రాజు తన తుడి పక్కన ఉన్నవారితో, నా తండ్రి చే దీవింప చూడండి ప్రియ బిడ్డలారా, ఈ దినమున మనం 33వ అధ్యాయం వరకు ధ్యానించాము. ఇంకా కొద్దిపాటు వాక్యమైతే మన దినం ఈ అధ్యాయము 25 అయిపోతుంది. ప్రియ బిడ్డలారా దీన్ని మనం రాత్రికి కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఎవరిదో పెళ్ళి అవుతుంది, వాళ్ళు ని డిస్టర్బ్ చేయకూడదని మనం డిస్టర్బ్ అయిపోతున్నాం. ప్రియ బిడ్డల పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. తండ్రి పరిశుద్ధుడ 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 పరమవైద్యుడ తండ్రి, నీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ ప్రభావములన్నీ నీకే నాయన. అయ్యా నీ పరలోకపు తండ్రి, నీ యొక్క దీవెనలను మనం తుమ్మరించిన స్తోత్రం, ప్రతి అప్పు సమస్య నుంచి తొలగిస్తున్న స్తోత్రం. యేసుని నామములు అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమెన్. పిత పుత్ర పవిత్ర